కొన్నాళ్ళ క్రితం నా మిత్రుడు కొన్ని అక్షరాలు పరిచిన పుస్తకాన్ని నాకు ఇచ్చాడు. తన కలం విడిచిన అక్షరాలే నా గలం విడిచే మాటలు. జీవితంలో గెలవడానికి ప్రతి మనిషికి ఒక ప్రేరణ కావాలి. అది ఒకరికి ప్రేమ అవ్వచ్చు, ఇంకొకరికి డబ్బు అవ్వచ్చు, మరొకరికి ఆశ అవ్వచ్చు. దానికోసం ఎప్పటికప్పుడు కొత్త మార్గాలు అన్వేషిస్తూ ఉంటాడు. నాకు తెలిసిన నా ఫ్రెండ్ ఒకడు జోదాన్ని ఎంచుకున్నాడు. వాడి పేరే కాలా ఋత్విన్. ప్రతి ఆటలో గెలుపోటంలు ఉంటాయి, కానీ ఆటలో గెలుపు చావు మాత్రమే ఉంటాయి. గెలిస్తే డబ్బు, లేకపోతే చావు. గెలుస్తావని ఆశిస్తున్నా. జోదం యుద్ధం కాదు, గెలవడానికి వ్యసనం, నాశనమే మిగులుతుంది. వీడించుకున్న జోదం వాడిని ముంచుకొచ్చే సమయానికి 20 లక్షల అప్పు, ఉన్న ఆస్తులను వేలానికి వేసే లీగల్ నోటీసులు, సమాజంలో చేత్కారాలు. ఈ గేమ్లో నీ ప్రాణాలు కోల్పోయినా మాకు ఎటువంటి సంబంధం లేదని నువ్వు రాసిచ్చిన ఇన్వోసి దీనికి నీకు అంగీకారమేగా. ఆశ చూపించే ప్రతిదీ అవకాశమే అనుకోవడం అమాయకత్వం. ఇలాంటి సమయాల్లోనే ప్రతి మనిషి మధ్యలో కత్తులేని కురుక్షేత్రం జరుగుతూనే ఉంటుంది. మన చేతిరాతలు మన తలరాతను తలకిందులు చేసేలా ఉంటే ఆ రాతలను రాయకపోవడమే ఉత్తమం. డబ్బు కోసం లైఫ్ రిస్క్ చేయడం అవసరమా? ఒకసారి ఆలోచించు. ఇలా ప్రతిదానికి ఆలోచించాల్సి వస్తుందనే రిస్క్ చేస్తున్నా. జీవితం వెలకట్లేదు అంటాం, కానీ నువ్వు ఆ జీవితాన్ని వేలానికి పెడుతున్నావు. రోజుకు ఒక రేటు పెట్టుకుని అమ్ముకుంటున్నా నీ జీవితాలకి. వెల విలువేయండి, అయినా నువ్వు బ్రతకాలనుకుంటున్నావు, నేను అనుభవించాలనుకుంటున్నా. ఈ గేమ్ ఆడటానికి వచ్చే ప్రతి ఒక్కరి వెనుక ఒక బలమైన కారణం ఉంటుంది. నువ్వు వచ్చిన కారణం ఏంటో మన గేమ్ ఆడుకునే దృష్టికి ఒకసారి చెప్పు. అమ్ముకొని తిని బ్రతకడానికి ఆస్తి లేదు, కొనుక్కొని తిని బ్రతకడానికి డబ్బు లేదు, కష్టపడి తిని బ్రతకడానికి చేత కాదు, అడుక్కొని తిని బ్రతకడానికి మనసు రాదు. ఇప్పుడు నా దగ్గర రెండే దారులు ఉన్నాయి, తీసుకెళ్ళడానికి డబ్బు, తీసుకెళ్ళడానికి బుల్లెట్. చూడండి, రేపటి కోసం ఈరోజు కష్టపడగలం కానీ చంపుకోలేం కదా. నేను చావనే ఒక్క అడుగు దాటితే నువ్వు చెప్పినా కష్టం కనిపించదు. అదే నువ్వు చెప్పినట్టు బ్రతికితే అదే కష్టంతో రోజు కాపురం చేయాలి. అంత ఓపిక నాకు లేదు. ఈ గేమ్ రూల్స్ చెప్తాను, జాగ్రత్తగా విను. ఆప్షన్ నెంబర్ 1, ఈ గన్లో 6 రౌండ్లు ఉంటాయి. ఒక రౌండ్లో మాత్రమే బుల్లెట్ ఉంటుంది. నీకు 5 ఛాన్సులు ఇస్తా. మొదటి ఛాన్స్లో గెలిస్తే 20 లక్షలు, రెండో దాంట్లో గెలిస్తే 40, ఇలా 5 ఇంట్లో గెలిస్తే 1 కోటి రూపాయలు నీ సొంతం. ఎట్ ఎనీ స్టేజ్ నువ్వు గెలుచుకున్న డబ్బుతో నీ ఆట ఆపి వెళ్ళిపోవచ్చు. ఆప్షన్ నెంబర్ 2, ఈ గన్లో 5 బుల్లెట్లు ఉంటాయి. నీకు ఒకటే ఛాన్స్, కొడితే 1 కోటి రూపాయలు నీ సొంతం. మొత్తం నిదిలించగలం కానీ మూర్ఖత్వాన్ని తొలగించలే. కంచం నిండుగా కూడున్నప్పుడు అందరూ తెలివైన వాళ్ళే, కడుపు కాలినప్పుడే మూర్ఖత్వం బయటకు వస్తుంది. ఏమీ లేకపోవడం దరిద్రం, దరిద్రాన్ని పొందించుకోవడం మూర్ఖత్వం. నువ్వు మూర్ఖుడివి, నీలాంటి మూర్ఖుని ఆ దేవుడే కాపాడదు. నాలాంటి మూర్ఖుని దేవుడు కాపాడతాడా? ఈ తలుపు సాయంత్రాన్ని శవాన్ని పరిచయం చేస్తుందో సంపన్నుని పరిచయం చేస్తుందో చూద్దాం. గేమ్ రూల్స్ అన్ని విన్నావుగా, ఇంకా ఆట మొదలెడదామా? మధ్యలో ఆశ పుట్టినంత వరకే మనిషి పుట్టాక మనిషిలానే మిగులుతాడు, మృగంలా మారుతాడు. వాడు తీసుకునే నిర్ణయం మీద ఆధారపడి ఉంటాడు. ఆప్షన్ 1 ఆర్ 2 నువ్వే సెలెక్ట్ చేసుకో. ఆప్షన్ నెంబర్ 1. నీకు కావాల్సిన 20 లక్షలు వచ్చేసాయి, నీ అప్పులు కూడా తీరిపోతాయి. ఇంకా ఆట ఆడుదామా ఆపుదామా? ఆడతా.
40 లక్షలు నీకు కావాల్సిన దానికంటే డబల్ వచ్చింది. ఇప్పటికైనా కావాలంటే నువ్వు ఆట ఆపి ఈ అమౌంట్తో వెళ్ళిపోవచ్చు. $60 లక్షలు నీకు కావాల్సిన దానికంటే 3 రెట్లు. ఒకసారి ఆలోచించు, ఇంకా ఆడతావా? ఆడతా. భయపడ్డావా? వెళ్ళిపోతావా? మరి ఇలా కొంచెం కొంచెం భయపడుతూ సంపాదించడం నా వల్ల కాదు. కొడితే కుంభస్థలం బద్దలైపోవాలి. ఆప్షన్ నెంబర్ 2, 5 బుల్లెట్లు పెట్టు. వెళ్ళే ముందు ఒక మాట, నువ్వు చెప్తున్న సంపన్నం ఒక అందమైన అబద్ధం. మనిషి ఇల్లుని దాటాడు, ఊరిని దాటాడు, దేశాన్ని దాటాడు, ఈ విశ్వాన్నే దాటాడు, కానీ ఆశను దాటలేకపోయాడు. ఎందుకో తెలుసా? ఆశ కద్దుల్లే. ఈ కలియుగంలో మనుషులుంటారు, మనిషి రూపంలో మృగాలుంటారు. నువ్వు చెప్పిన మనిషి ఆస్తి ఎదురు చూస్తూ ఉంటాడు. నాలాంటి మృగం అవకాశం దొరికితే చంపైన సాధిస్తాడు. ఇంతకుముందు మనిషి కన్నా మృగమే భయంకరమైందని చెప్పాను, కానీ అది అబద్ధం. ఏ మృగం ఆకలి దాటి వేటాడదు, ఒక్క మనిషి తప్పదు.